అందరికీ నమస్కారం. ఈరోజుటి ఈ వీడియోలో రాబోయే నూతన సంవత్సరం అయినటువంటి 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి అనేది తెలుసుకోబోతున్నాం. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, సంతాన పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండనుంది, అదేవిధంగా గ్రహాల కదలికల వల్ల చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. నూతన సంవత్సరం 2024 కన్యారాశిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి, వాటి వల్ల కన్యారాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, శని, గురు, రాహుకేతువులు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి, ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుంది, ఏ విధంగా మీరు కష్టపడితే మీకు ధన సంపదకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, కన్యారాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల్లో ఎదురయ్యే అడ్డంకులు ఏవి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి ప్రభావవంతమైన పరిహారాలు చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనేది తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా కన్యారాశి వారికి సర్పదోషం వెంటాడుతుంది, కాబట్టి దానికి సంబంధించిన అతి ముఖ్యమైన పరిహారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరు ఉచితంగా ఇవ్వకపోవచ్చు, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి, అప్పుడే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇతర రాశులకి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. 2024 ఏ విధంగా ఉంటుంది అనేది ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. వీరాల్లోకి వచ్చినట్లయితే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే చిత్త నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశి కింద పరిగణిస్తాం. మీకు 2024 ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగా ఉన్నాయి. ఇక రాజపూజ్యం 5, అవమానం 2 వీళ్ళకి ప్రధానమైనటువంటి గ్రహ గదులు 2024 గమనించినట్లయితే జన్మరాశిలో కేతువు, సప్తమ రాశిలో రాహు, కుంభంలో శని 1వ తారీఖు వరకు, అష్టమంలో గురుడు తదుపరి భాగ్యస్థానంలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఇవి ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది. వీటితో పాటు గురు, శుక్ర మౌఢ్యాలు ఈ సంవత్సరం ఏర్పడుతున్నాయి. అవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. కాబట్టి ఈ గ్రహ గతుల రీత్యా మనం గమనించినట్లయితే కన్యారాశి వాళ్ళకి కొన్ని రంగాల్లో చాలా బాగుంది, కొన్ని విషయాల్లో మాత్రం అసలు బాగోలేదు. ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల్లో బాగోలేదు, వాటికి పరిహారాలు ఏవి, ఇలా అనేక అంశాల గురించి కులంకషంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకే వీడియోని లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కన్యారాశి విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది అంటే, విద్యాయోగం అనేది విద్యార్థులకి ఈ 2024 చాలా బాగుంది, ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. అంటే మీరు 75% వస్తుంది అని అనుకునే వాళ్ళకి కూడా 95% వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు సాధిస్తారు. విద్యార్థులకి చాలా బాగుంటుంది, తల్లిదండ్రులు విద్యార్థులకి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఈ కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్న కుంభంలో ఉన్న శని సంచారం వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆకస్మిక ధన ప్రాప్తిని సైతం పొందుతారు. రాదు అని అనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. గతంలో ఎప్పుడో మీరు ఇచ్చి మర్చిపోయిన డబ్బు ఈ 2024 మీ చేతికి అందే అవకాశం ఉంది. రుణ బాధలు తీర్చుకోగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు గతంలో ఏదైనా సరే రుణం చేసి అది తీరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ సంవత్సరం దాన్ని పూర్తిగా తీర్చుకునే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. గృహ యోగం కన్యారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా గోచరిస్తోంది. బ్యాంక్ లోన్స్కి అప్లై చేసుకున్న వారికి ఈ సంవత్సరం బ్యాంక్ లోన్స్ లభిస్తాయి. ఆర్థిక పరంగా మీకు ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు అనేవి పెద్దగా ఉండవు. శత్రువులు కూడా మీకు ఈ సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది అనేది కలగ చేయరు. ఒకవేళ ప్రయత్నించినా వారి గోతిలో వారే పడతారు. ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి వాత సంబంధమైన సమస్యలు, అరుగుదలకి సంబంధించిన సమస్యలు, అలాగే కొందరికి షుగర్ వంటివి, బీపీ వంటివి పెద్దవాళ్ళకి పెరిగిపోవడం, కార్డియాలజీ సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలు, ఈ ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారం విషయంలో ఏ విధంగా ఉంటుంది అంటే,
కొంత ఆటంకాలు ఏర్పడతాయి. అంటే వ్యాపార విస్తరణ కోసం కొంత అప్పులు చేయవలసి వస్తుంది. మీరు ఆశించిన మేర వ్యాపారం అనేది జరగదు. ఎక్కువ పెట్టుబడులు పెడతారు కానీ లాభం మాత్రం అంతగా ఉండదు. కాబట్టి వ్యాపారస్తులు సైతం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యా రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. వివాదాలు జరగకుండా చూసుకోవాలి. ఎవరో ఒకరు ఓపికగా ఉండాలి, లేదా గొడవలు పంచాయతీ వరకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వాముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులకు స్త్రీ మూలక వివాదాలు వచ్చే అవకాశం ఉంది. వారితో జాగ్రత్తగా ఉండండి. మీద నిందలు పడవచ్చు, ఇబ్బందులు పడవచ్చు. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు నాశనం చేసేవారు ఎక్కువ అవుతారు. వారు మీ పక్కలే ఉంటారు, కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మే 1 తర్వాత నుంచి December 31, 2024 వరకు మీకు తగ్గ సంబంధం, గొప్ప సంబంధం అనేది వస్తుంది. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రెండో పెళ్లి కోసం ఎదురు చూసే వారికి సైతం అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 2024 రెండవ అర్ధ భాగంలో వివాహం అనేది జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి సైతం, మొదటి సంతానమైనా రెండవ సంతానం కోసం ఎదురు చూసేవారికైనా 1వ తారీఖు తర్వాత కలుగుతోంది. శుభవార్తని మీరు ఖచ్చితంగా వింటారు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 5, 5 ఉంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. అంటే మీరు ఈ సంవత్సరం చాలా కష్టపడి ఆర్థిక సమతుల్యత సాధించగలుగుతారు. ఆర్థికంగా కొంతమేర ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అయితే ఇంతవరకు అంత బాగానే ఉంది. కాకపోతే లగ్నంలో కేతువు సప్తమం నందు రాహు ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ విలువ తగ్గుతుంది. అంటే సంఘంలో, కుటుంబంలో మీ మాటకి విలువ తగ్గుతోంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఉంటాయి. ఈ సర్పదోషం వెంటాడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వారు తప్పనిసరిగా రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది ఈ సంవత్సరం మీకు చెప్పదగిన సూచన. చేయించుకోవడం వల్ల చాలా భాగం మీకు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఈ సప్తమ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచారం వల్ల మీ జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి అవ్వచ్చు, వారితో భేదాభిప్రాయాలు వస్తాయి. అలాగే మీ జీవిత భాగస్వామితో కొంత అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఈ గ్రహగతుల రీత్యా ముఖ్యంగా కన్యారాశి వాళ్లకు చెప్పడం ఏంటి అంటే, ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి 6 గంటలలోపు నేను చెప్పే పరిహారాలు చేయండి. ఆ పరిహారం ఏంటి అంటే, అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం కూడా మరో మంత్రం అనేది చెప్తున్నాను. తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించి లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఇది ప్రతి నిత్యం చేయాలి. ఇలా చేస్తే మీ ఆర్థిక అభివృద్ధికి ఎక్కడా డోకా ఉండదు, చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇకపోతే సంతాన పరంగా అద్భుతం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. వారి ఎదుగుదల మీకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతోంది. వారు మీరు చెప్పినట్టు నడుచుకుంటారు, మీ మాట జవదాటరు, మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందబోతున్నారు. ఇటువంటి శుభ ఫలితాలు మీ సంతాన పరంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం వృత్తులు చేసేటటువంటి వాళ్ళకి కన్యారాశి వారికి కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. అంటే బాగా కష్టపడితే కొంత విజయం లభిస్తుంది. ఈ కన్యారాశి వారికి కలిసి వచ్చేటటువంటి దైవం విష్ణువు లేదా కృష్ణుడు. కృష్ణ ఆరాధన చేయండి. ఇక్కడ కన్యారాశి వాళ్ళకి లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉండడం వల్ల మీరు కృష్ణ ఆరాధన చేసినట్లయితే సర్ప బాధ అనేది తొలగిపోతుంది. కృష్ణ మందిరాన్ని సందర్శించండి. మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే ఆలయం. ఈ మందిరాన్ని సందర్శిస్తే తాత్కాలికంగా వచ్చే గ్రహాల దోషాలు తగ్గిపోతాయి. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి కలర్ గ్రీన్ కలర్ బాగా కలిసి వస్తుంది. మీకు పనికి రాని రంగు ఏదైనా ఉంది అంటే వ్యతిరేక రంగు ఎరుపు రంగు. మీ వెహికల్స్ కానీ వస్త్రాలు కానీ గ్రీన్ కలర్లో ఉండేలా చూసుకోవడం మంచిది. ఎరుపు రంగు వాహనాలపైన ప్రయాణం చేసిన, ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన మీకు వాహన గండాలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీకు ఈ 2024 అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వారం బుధవారం బాగా కలిసి వస్తుంది. ప్రముఖుల్ని కలవాలన్నా, ముఖ్యమైన పనులు చేయాలన్నా, సంతానానికి సంబంధించి వివాహ సంబంధాలు మాట్లాడాలన్నా ఈ ముఖ్యమైన బుధవారం నాడు ఆకుపచ్చ వస్త్రాల్లో, ఆకుపచ్చ వాహనాల్లో మీరు వెళ్ళినట్లయితే ఆ పని, మీరు వెళ్ళే ఏ పని అయినా సరే తప్పకుండా విజయవంతమవుతుంది. ఇక మీకు కలిసి రాని వారం ఏదైనా ఉంది అంటే అది మంగళవారం. మంగళవారం మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలే వస్తాయి, ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే. ఇక కన్యారాశి వారికి పనికి వచ్చేటటువంటి లోహం ఏదైతే
ఉంది అంటే అది వెండి. కాబట్టి మీరు వెండి ఉంగరం ధరించండి, అది మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది. మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టండి, పెంచండి, అయితే మీరు ఏ పని చేయాలనుకున్నా చక్కగా దాంట్లో వ్యవహార జయం పొందుతారు. ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతోంది. ఇక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తులసి మొక్కని పెట్టండి, దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆరోగ్యకరంగా కూడా బాగుంటుంది. సో వచ్చేసరిగా కన్యారాశి వారికి 2024లో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ విషయాల్లో మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి ఇలా ప్రతిరోజు రాశి ఫలాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.